sir. ఈ కంఫర్ట్ ఏమైంది? ఈయన పాపం గుండెల్లో నొప్పి వచ్చినట్టుందక్క. అలాగా ఏమండి 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 కుర్చీలో వస్తారా? ఏమిటమ్మా? ఏమండి పాప ఈయన గుండె నొప్పిలో ఉందట, చెమట్లు కూడా పోస్తున్నాయి, వెంట ఎవరు వచ్చినట్లేదు, డాక్టర్ ఫోన్ చేస్తారా? ఉండండి, ఫోన్ చేసి ఏమండి బాబా కొంచెం సాయం చేయండి. ఏమా మీరు మీకేమవుతారు? పరిచయం లేదండి, నొప్పితో గిలగిల్లాడుతుంటే మీకు ఫోన్ చేయించాను. అక్క ట్రైన్ వెళ్ళిపోతుంది. అరే రే మరి బట్టి అక్కడ ఉంది కదా, ఉండా ముందక నేను తీసుకొస్తాను. రవి పెట్టేది కనిపించలేదక్క. కనిపించలేదా? ఇంకా నయ్యో డబ్బు, టికెట్లు, మెడికల్ ప్రిస్క్రిప్షన్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. ఈ పెట్టు నీదేనమ్మా? అవును బాబు, ఉండు ఇదిగో. రవి ఈ అమ్మాయి మీ ప్రాణాలు కాపాడిందండి. మీ పేరేమిటమ్మా? గిరిజ. నా తల్లి పేరు కూడా గిరిజానమ్మా. ఏ ఊరమ్మా? ఏ ఊరేనండి? ఆ కుర్రాడు నా తమ్ముడు రవి. ఎక్కడికి వెళ్తున్నారు? హైదరాబాద్ వెళ్తున్నాం. నేను కూడా హైదరాబాద్. అక్కడ మీకు ఎవరైనా బంధువులు ఉన్నారమ్మా? లేరండి, వీడికి గుండె జబ్బు, ఆపరేషన్ చేయించడానికి తీసుకెళ్తున్నాను. అయ్యో పాపం. టీసీ గారు. ఏమిటండి? హైదరాబాద్ ఎక్స్ప్రెస్ లో మా ముగ్గురికి 3 ఫస్ట్ క్లాస్ టికెట్లు కావాలి. అలాగేనండి బాబు గారు. పర్వాలేదమ్మా పర్వాలేదు. షాయన్నా, నిన్న విజయవాడ ప్లాట్ఫామ్ మీద ఈ అమ్మాయి గన పక్కన లేకపోతే నేను మళ్ళీ ఈ ఊరు మొహం చూసేవాడిని కాదురా. ఏం బాబు గారు, ఏం జరిగింది? ఇంటికి వెళ్ళిన తర్వాత అంతా చెప్తానులే. షాయన్నా, పాపం వీళ్ళకి ఊరు కొత్తట. ఆ అమ్మాయి దగ్గర వాళ్ళ బంధువుల అడ్రస్ ఉంది, నువ్వు ట్యాక్సీలో తీసుకెళ్ళి వాళ్ళకి దింపేశారా? అలాగే వస్తానమ్మా, అవసరమైతే నాకు ఫోన్ చేయి. అలాగే బాబు. షాయన్నా, మన అడ్రస్ ఫోన్ నెంబర్ కూడా వాళ్ళకి. అలాగే బాబు. వస్తాను బాబు. మంచిదమ్మా. ఏయ్ ట్యాక్సీ. రే, నేను రాసిచ్చిన మందులన్నీ తీసుకో, పూర్తిగా విశ్రాంతి తీసుకో. అవసరమైతే నాకు ఫోన్ చేయి, నేను వస్తాను. వస్తానురా. ఒరే రాజగోపాలం, నువ్వు పూర్తిగా రెస్ట్ తీసుకోరా, నీ గుండె గట్టిదిరా బాబు, నీకేం అవ్వదు, నా మాట విను.
ఓయ్ ఇదిగో నాకు కోర్టుకు టైం అయింది, మరి నేను వెళ్ళొస్తాను. అలాగే ఏమ్మా. సారీ తాతయ్య, ఇలా జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదు. నేను గుంటూరు ఒంటరిగా పంపించడం నాదే తప్పు. నాకు ఎప్పుడు ఇలాగే సుస్థిగా ఉంటే బాగుంటుందనిపిస్తుందిరా. అదే మాటలు తాతయ్య. అలాగైతేనైనా నువ్వు ఎప్పుడు ఇంటి పట్టున నా దగ్గరే ఉంటావేమోనని. చందు, నీ పెళ్ళైపోతే ఇక నేనెప్పుడు ఎక్కడ తిరిగినా నాకు దిగులు లేదురా. చందు చందు కూర్చో. చందు, పెళ్ళంటే నువ్వు ఎందుకింత అయిష్టంగా ఉన్నావో నాకు అర్థం కావటం లేదు. చూడు బాబు, ప్రాణం అనేది మనం మన తల్లిదండ్రుల దగ్గర నుంచి ఎలా తీసుకున్నాము, అలాగే తిరిగి మన పిల్లలకే మన ద్వారా అలా సంక్రమింప చేయాలి. వృద్ధి చెందటం అనేది ప్రకృతి లక్షణం బాబు. బాబు, నువ్వు పెళ్లి చేసుకోకపోతే మన వంశం ఎలా వృద్ధి పొందుతుందో చెప్పు. అనాథాశ్రమం జగన్ తెచ్చుకోండి సరే. చాలే వరకు నీకు మతుణ్ణి మాట్లాడుతున్నావా? ఇప్పుడు అవన్నీ ఎందులే తాతయ్య, నువ్వు ఆవేశపడద్దు, తర్వాత తేలిక మాట్లాడుకుందాం, విశ్రాంతి తీసుకో. హలో చందు హియర్. గ్రేట్ గ్రాండ్, వెరీ గుడ్, ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. అదే వాళ్ళ రేసులో నా ఫేవరెట్ హాస్ సీట్ డ్రీమ్ గెలిచిందట, వస్తాను. బాయ్ బాయ్. రాకాసులు వీడిని ఒక్క క్షణం ఇంట్లో ఉండనివ్వరు కదా. ఎరా సాయన, ఇంత అలసిపోయింది. బాబా, ఊరంతా తిప్పారండి. ఏ, వాళ్ళ బంధువుల అడ్రస్ తెలియలేదా? తెలిసిందండి, వాళ్ళు ఇంటికి తాళం పెట్టి ఏదో ఊరికి వెళ్ళారండి. అక్కడి నుంచి ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామండి. ఆయన ఇక్కడ కాదు, ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్ళమన్నారండి. అక్కడికి వెళ్తే ఆపరేషన్ చేసే డాక్టర్ ఇంకా రాలేదన్నారండి. అందుకని వాళ్ళని అక్కడ వదిలేసి వచ్చానండి. అఘోరించావు పాపం, ఆ పిల్లకి ఎవరు కొత్త కూడా. అలా వదిలిపెట్టి రాకపోతే వెంట పెట్టుకుని మన ఇంటికి తీసుకోకూడదు. ధర్మారావు, రాత్రి ఆ పిల్ల నాకు రైల్లో చేసిన సేవ నిజంగా కన్న తల్లి కూడా చేయదయ్యా. ఏ తల్లి కన్న పెట్టు మహా ఉత్తమరాలు. ఆ పిల్ల రుణం నేను ఎలా తీర్చుకుంటానో ఏమో. అబ్బాయి ఆపరేషన్ అయిన తర్వాత ఏదో సహాయం చేస్తే ఆ రుణం తీరిపోతుందండి. మీరేమో ఆలోచించకండి. ధైర్యంగా ఉంటా, నువ్వు వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను. కొంచెం బాబా, అక్క నేను తిరిగి వస్తాను. నీకేమైనా మర్చిపోయిందా? లేకపోతే చూడు మధు, వీడి మీద ఎన్ని ఆశలు పెట్టుకుంటే వీడిగా తయారవుతున్నాడు.
విషయం. నువ్వు బాధపడు, రవితో నేను మాట్లాడతా. నువ్వు రవి, నీకు ఒంట్లో బాగుంటుంది లేదా? ఏమో నాకు తెలీదు, ఆయాసం వస్తుంది, ఒంట్లో నీరసంగా ఉంటుంది, ఎక్కువ నడవలేకపోతున్నాను. స్కూల్లో బోల్డ్ మెట్లు ఎక్కి దిగాలి, ఎప్పుడు పడుకోవాలనిపిస్తుంది. అలాగా, సరే నేను డాక్టర్ దగ్గర తీసుకెళ్తాను. డాక్టర్ ఏం చెప్పారు? ఏం లేదు, నువ్వేం కంగారు పడకు, మొదట కాసిన మంచిని తీసురా. రవి నువ్వు వెళ్ళి పడుకు. గిరిజ, నువ్వు చాలా ధైర్యం కలదనేవి కదూ, అందుకని దేవుడు నీకు చిన్న పరీక్ష పెట్టాడు. రవికి గుండె జబ్బు, హైదరాబాద్లో ఆపరేషన్ చేయించాలన్న డాక్టర్. ఆపరేషన్? అవును, చేయించకపోతే ప్రాణానికి ప్రమాదం అన్నాడు. అందుకేనేమో రవి స్కూల్కి వెళ్ళలేకపోయింది, అది తెలియక పంపిస్తుంది. వాడిని కొట్టి తిట్టి నానా హింస పెట్టాను. కొడుక గిరిజ, నీకు విషయం తెలియదుగా,